రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలను ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలాగా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.